దీంట్లో అలా ఉండదు. వాళ్ళ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండే కొందే లవ్ పెరుగుతూ ఉంటది. సునీల్ కామెడీ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అయితే పిచ్చ క్లాస్ లో ఉందన్న. సునీల్ మళ్ళీ పాత ఫామ్ లో నుంచి బయటకు వచ్చాడు. అల్లు సిరీస్ పర్ఫార్మెన్స్ వైజ్ గా బెటర్ అయ్యాడు. ఇంకా అల్లు సిరీస్ ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మాస్ సినిమాకి వచ్చేయచ్చు అనమాట. మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న, పర్ఫార్మెన్స్ అయితే పిచ్చ క్లాస్ లో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉందన్నమాట. సునీల్ కామెడీ అదిరిపోయింది. వెన్నెల కిషోర్ పృథ్వీరాజు ఆమెని అల్లు సిరీస్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది అనమాట. మూవీ అయితే చాలా బాగుందన్న. రొమాన్స్ పీక్స్ లో ఉంది. అంతా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం రొమాంటిక్ సీన్స్ అన్న. కోయిన్ రిలేషన్షిప్ అంటే ఏంటిది, ఇంకా రొమాన్సే కదా ఉండేది. సినిమా అయితే ఫ్యామిలీతో అంటే కొంచెం స్ట్రగుల్ అన్న. ఇంకా అర్జున్ రెడ్డి సినిమాని ఎలా చూడలేము, ఇది అలా ఉండేది. మొత్తం రొమాన్స్ కిస్సులు ఇంకే ఉండేది. ఇంకా టచ్చింగ్ హగ్గులు మొత్తం ఇదే, సెకండ్ హాఫ్ మొత్తం ఇదే. బట్ బాగుంది. అంత ఉన్నా గానీ లవ్ అనేది తగ్గదు. ఆ మూవీ పర్లేదన్న, యావరేజ్ మించే బాగుంది. సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అన్న. రేటింగ్ 5 కి 3.9 ఇస్తాను అన్న. 3.9 ఇస్తాను. మదర్ సెంటిమెంట్ ఉంది. మాత్రం గీతార్స్ మాత్రం వాడుకున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ పని అల్లు అర్జున్ గారితో సినిమా ఇస్తారు. ఎందుకంటే అంత బాగుంది ఫిలిం అయితే. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్. మూవీ మాత్రం అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మాత్రం పండుగన అస్సలు తగ్గేదే లేదు. ఇక నెక్స్ట్ మాత్రం అల్లు సిరీస్ గారు మంచి హిట్, ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మాస్ ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. రొమాంటిక్ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది, ఇది మాత్రం ఇంకో మాస్ ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. ఊర్వశి రాక్షసి బ్లాక్ బస్టర్ కామెడీ అనా, ఛాలెంజ్ చేసాం. రొమాన్స్ లో కామెడీ వాడించినట్టు అసలు ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ మాత్రం క్లాప్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ మాత్రం. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది దీంట్లో, ఫాదర్ సెంటిమెంట్ ఉన్నది. ఒక లివింగ్ రిలేషన్షిప్ కి మ్యారేజ్ లైఫ్ కి కనెక్ట్ చేసిండు. ఏది బెస్ట్ అని చెప్పేసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు. అది మంచి సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయ్యింది బ్లాక్ బస్టర్ హిట్ కూడా. రొటీన్ అంటే ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ బెస్టా, మ్యారేజ్ లైఫ్ బెస్టా, అంటే మొత్తం స్టోరీ రివీల్ చేయలేం కానీ అది ఏది బెస్ట్ అని చెప్పేసి మూవీలో పెట్టి. సో మెసేజ్ పరంగా ఏమీ లేదు, అదే చెప్తుంది కదా కంటెంట్ పరంగా ఏదో చూపించి చెప్పాలనుకున్నారు. సో దాని పక్కన పెట్టేసి ఇంకా రొమాంటిక్ అండ్ కామెడీ సీన్స్ ఎక్కువ హైలైట్ చేసేసినా. దాని కూడా ఇంకా సునీల్ గారు విన్న కిషోర్ ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగా రాస్తున్నారు. ఇటు పడినట్టు అంటే సీన్స్ ఆ రేంజ్ ఇటు రాలేదు. సో ఇందులో కొత్త కనిపించాడు ఆయన ఇచ్చే రొమాంటిక్ సీన్స్ లో, ఎక్స్ప్రెషన్స్ కానీ లేదంటే ఆయన సెటిల్మెంట్ సీన్స్ లో కానీ లేదంటే కామెడీ సీన్స్ మీద పండించడంలో మాత్రం చాలా చాలా సక్సెస్ అయ్యాడు. సో అల్లర్జున్ ఇలాంటి కథలు ఎంచుకుంటే అల్లర్జున్ అనే తమ్ముడు అనే బిరుదు పోయి అల్లు సిరీస్ అనే హీరో అల్లు సిరీస్ అనే బిరుదు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతాయి. అదే బ్యాక్గ్రౌండ్ చూసిన ఎంతకాలం మొదలు ఇస్తారు కానీ అదే అల్లు చూసిన ఇలాంటి కథలు ఎంచుకుంటూ పోతే కనుక మెచ్యూరిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ తమ్ముడు అని కాకుండా ఎలా సినిమాకి ఏమి వస్తుందంటే అల్లు సిరీస్ ఉన్నాడు కదా అని అంటారు. ఇప్పుడు వరకైతే అల్లు అర్జున్ సినిమా అంటున్నారు కాబట్టి అప్పుడు అల్లు సిరీస్ ఉందంటారు. సో హిట్ పడినట్టు అండి సినిమా. ఆ సినిమా హిట్ అండి. రేటింగ్ అయితే 3 ఇస్తాను.